हाय गाइस वेलकम टू अवर चैनल लॉकडाउन स्टार्ट अयिंदी संडे नेनु गोवालोने उन्नानु लॉक अयिपोयानु संडे ओक रोज कदा अनुकुन्नानु खाली गोवा मोत्तम खाली एव्वर्ले बागा बीच एरिया बागा बीच कोलम डॉट फुड कूडा दोरकदु इक्कड మొత్తం ఫస్ట్ పనిష్మెంట్ ఇవాల గోవాలో లాక్ డౌన్ టి లాక్ డౌన్ 100% లాక్ డౌన్ కనీసం ఒక మనిషి కూడా బయటికి రావట్లేదు లార్జ్ మేనేజర్ టిఫిన్ అరేంజ్ చేశాడు మధ్యాహ్నం కూడా ఏం దొరకలేదు ఇక బయట అన్ని క్లోజ్ ఉన్నాయి కదా లార్జ్ మేనేజరే మళ్ళీ మధ్యాహ్నం ఫుడ్ కూడా అరేంజ్ చేశాడు నైట్ సరే చూద్దాం ఏమన్నా దొరుకుతాయో ఫుడ్ గాని ఏమన్నా బయటికి వచ్చానా అలాగా మొత్తం ఐరే ఎక్కడ తిరిగినా గాని ఒక్క షాప్ కూడా ఓపెన్ లేదు జస్ట్ ఒక సూపర్ మార్కెట్ ఓపెన్ ఉంది అక్కడ కూడా వాటర్ బాటిల్స్ కొనుక్కుంటున్నారు ఇక్కడ ఇదే సూపర్ మార్కెట్ ఫుడ్ గాని ఏమీ దొరకలేదు మళ్ళీ రూమ్ కు వచ్చాం మేము ఎక్కడైతే దిగామో అక్కడే ఆ లార్జ్ లోనే వాళ్ళు రైస్ ఇచ్చారు టమాటా రైస్ కొద్దిగా ఆ తినేసి పండుకున్నాం రేపు ఎలాగని ఆలోచిస్తున్నాను సెకండ్ డే లాక్ డౌన్ వచ్చి వెహికల్ తీసుకొని ఎక్కడైనా ఏదైనా పట్టుకోవాలి ఫుడ్ ఎక్కడో చోట ఏదో ఫుడ్ అరేంజ్ చేసుకోవాలంటే బయలుదేరాను మొత్తం ఏరియా మొత్తం తిరిగాం ఎక్కడ ఏం ఓపెన్ లేవు సరే కనీసం వాటర్ కూడా ఇక్కడ కష్టం వాటర్ కూడా దొరకదు అదే మన ప్లేస్ అయితే మనం ఎక్కడ ఏం దొరుకుతాయి అన్నీ తెలుస్తాయి ఎవరు క్యాన్లు పట్టుకొని తిరుగుతున్నారు ఇక్కడ వాటర్ క్యాన్లు పట్టుకొని పానీ కామిల్తే లాక్డౌన్ 31st వరకు ఉంది ఇది కొల్లంఘాట్ సర్కిల్ సరే ఇక్కడ ఇక్కడ ఒక గోవాలో ఒక కల్చర్ ఉంది ఆ బండ్లు సైకిల్ మీద ఆ బండి బుట్ట పెట్టుకొని అందులో బ్రెడ్లు అమ్ముతుంటారు బ్రెడ్స్ అమ్ముతుంటారు చాలామంది అవే కొనుక్కు వెళ్తున్నారు కానీ అవి కూడా ఇప్పుడైతే రష్ అప్పటికే అయిపోయినాయి అన్ని చోట్ల ఇక్కడ ట్రై చేద్దామని దిగాను ఇక్కడ కూడా ఏం లేవు అయిపోయినట్టున్నాను ఇప్పుడు చిన్న షాప్ ఓపెన్ చేసింది పాల ప్యాకెట్స్ అవి ఉన్నాయి విత్ ఇన్ హాఫ్ అన్ అవర్లో మొత్తం అయిపోయినాయండి అక్కడ ఏమి లేవు ఏదో యుద్ధం సినిమాల్లో రెండో ప్రపంచ యుద్ధం అప్పుడు ఇంగ్లీష్ సినిమాలో వార్ మూవీస్ వస్తుంటాయి ఫుడ్ కోసం కొట్టుకోవడాలు ఫుడ్ కోసం చంపుకోవడాలు ఒక్కసారిగా అలా అనిపించింది ఇక్కడ అంతా అండ్ కష్టం మీద అక్కడ ఇది ఒక షాపు అక్కడ లోపల ఎవరో తీసుకొచ్చి బ్రెడ్స్ బ్రౌన్ బ్రెడ్ ఇంకా చిన్న చిన్న తినే అమ్ముతున్నారు అక్కడ బిస్కెట్ ప్యాకెట్స్ పాల ప్యాకెట్స్ పరోటా రెడీమేడ్ పరోటా అవి తీసుకొని ప్రస్తుతానికి బయటపడిపోయాను నాకు అప్పుడు అనిపించింది ఇంత కష్టపడుతూ ఇక్కడ ఉండటం చాలా కష్టం ఇంకా 4-5 డేస్ ఉంది సరే ఏదో డిసిషన్ తీసుకోవాలి ఇక్కడ ఉండటం అయితే కష్టం ఎందుకంటే ఏమీ దొరకట్లే రెండు బ్రెడ్ల కోసం ఫైట్ చేశాను వచ్చాను ఆ బ్రెడ్ జామ్ ప్రిపేర్ చేసుకున్నాను తినేసి మేనేజర్తో ఆ హోటల్లో మేము ఎక్కడైతే దిగామో ఆ మేనేజర్తో ఆ లాడ్జి మేనేజర్తో మాట్లాడాను ఒకవేళ 5 డేస్కి ఏమన్నా ఉన్నాం అనుకోండి ఒకవేళ ఎక్స్టెన్షన్ అవ్వచ్చు కదా మేబీ ఇప్పుడు మనం ఇప్పుడు 5 డే 1000 ఇస్తున్నాం అలా 10 డేస్ 15 డేస్ 20 డేస్ ఇప్పుడు కూడా లాక్డౌన్ ఉంది స్టిల్ ఈరోజు 24th కూడా లాక్డౌన్ నడుస్తుంది అక్కడ ఉంటే ఇంకంతే కదా లాక్ అయిపోతుంది అంత అమౌంట్ మనం చాలా అడ్జస్ట్ చేయడం కష్టం ఇంకోటి అంత మెంటల్ టెన్షన్ వేరే స్టేట్లో మనం మన స్టేట్లోనే ఇంట్లో ఉంటే పిచ్చెక్కిపోతుంది ఇప్పుడు ఎలా ఏంటో అర్థం కావట్లేదు అందరికీ అక్కడ ఉంటే అసలు ఇక్కడ ఇంటికాడేమైందో మన పరిస్థితి అక్కడ ఇంట్లో వాళ్ళు టెన్షన్ పడతారు మనం టెన్షన్ పడుతూ అక్కడ
సరే ఏదో అడిగాను అతను నీతో అడిగాను కానీ మైండ్ అయితే చాలా డిస్టర్బ్ గా ఉంది ఓకే ఆలోచించాను సడన్ గా 11 ఓ క్లాక్ కి హైదరాబాద్ బయలుదేరిపోయాను ఎట్లా నిలిపోదాం ఏదో రకంగా వెళ్ళిపోదాం బయలుదేరిపోయాను హైదరాబాద్ బయలుదేరిపోయాను ఓకే మధ్యలో నేను ఊరుకుండకుండా నా ఫ్రెండ్స్ ఉన్నారు ఇద్దరు ముగ్గురు డిపార్ట్మెంట్ లో పని చేస్తారు వాళ్ళకి కాల్ చేశాను కాల్ చేస్తే వాళ్ళు అసలు కంప్లీట్ బంద్ ఉన్నాయి మహారాష్ట్ర లో కొంచెం ఎక్కువ ఉంది కర్ణాటక చాలా స్ట్రిక్ట్ ఉంది ఎట్టి పరిస్థితి రాలేవు నువ్వు చాలా ఇబ్బంది పడతావు మధ్యలో లాక్ అయిపోతావు అని చెప్పి కొంచెం భయపెట్టినట్టు మాట్లాడారు సేమ్ టైం మళ్ళీ ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయలేదు సో రెస్పాన్స్ రావట్లా ఏం అర్థం కాల మనం డిసిషన్ తీసుకోలేకపోతున్నాం సో ఆలోచించి మళ్ళీ హెనిక్కి వచ్చేసాను మళ్ళీ మళ్ళీ సేమ్ మళ్ళీ బాగా వచ్చి ఆ రూమ్లో అదే రూమ్ తీసుకున్నాం చాలా అతను హోటల్ మేనేజర్ నేను ఫుడ్ నేను అరేంజ్ చేస్తానండి ఇబ్బంది లేదు టెన్షన్ పడకండి ఏదో రకంగా ఫుడ్ నేను అయితే అరేంజ్ చేస్తాను మీరు చూసుకొని వెళ్ళండి అని చెప్పి ధైర్యం చెప్పాడు కొద్దిగా థ్యాంక్ యూ పంకజ్ థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్ మళ్ళీ గోవా వస్తాను ఖచ్చితంగా నేను కలుస్తాను ఇతనే హోటల్ సారీ లాడ్జ్ మేనేజర్ పంకజ్ सर वो आपको बॉर्डर पे जाना पड़ेगा क्योंकि ये पुलिस स्टेशन का नंबर है वो बोलते हैं कि वहाँ स्टाफ चेंज हो रहा है चेंज होता है वहाँ बॉर्डर पे आओ आपको देने जाने के लिए दे रहा है या नहीं दे रहा है क्योंकि उधर से आने के लिए नहीं दे रहा है इधर से जाने के लिए इधर से जाने अतनु अकड़ा गोवा पुलिस की कॉल చేసాడు కాల్ చేస్తే వాళ్ళు టూరిస్టులు మేమైతే అవుట్ బోర్డర్ ని దాటిస్తాం కానీ నెక్స్ట్ స్టేట్ ఎంట్రీ చేసుకుంటదో లేదో మాకు తెలియదు మేమైతే అవుట్ పంపించేస్తా ఉన్నారు సో ఇదో పెద్ద ప్రాబ్లం మళ్ళీ ఇంకో ప్రాబ్లం మనం గోవా దాటామనుకోండి మళ్ళీ గోవాలోకి ఎంటర్ అవ్వలేవు సేమ్ టైం మళ్ళీ కర్ణాటకలో వాళ్ళు ఎంటర్ చేయకపోతే మళ్ళీ ఆ మధ్యలో ఫారెస్ట్లో అక్కడ ఉండిపోవాలి సో ఇదో టెన్షన్ ఏం చేయాలో అర్థం కాలేదు ఇంకా అలాగే 31st వరకు ఉందామని డిసైడ్ అయిపోయాను సో ఇంకా అక్కడే చెట్లు పొట్లు చూసుకుంటూ నా మామిడి చెట్టు బాగుంది వెళ్ళి కాయలు కోసుకొచ్చుకున్నాం పైకి వెళ్ళి ఇంకా క్వారంటైన్ స్టార్ట్ అయింది హోమ్ క్వారంటైన్ అట్లానే హోటల్ రూమ్లో లాడ్జ్ రూమ్లో క్వారంటైన్ స్టార్ట్ అయిపోయింది గోవాలో క్వారంటైన్ డేస్ అనుకుంటూ సరే 31st వరకు ఇక్కడే ఉందాం అనుకున్నాం అంతా మనం మెంటల్గా ఫిక్స్ అవడంతోనే ఉంటుంది అంత మనం ఒక్కోసారి ఒక 5 మినిట్స్ కూడా బేర్ చేయలేం ఇంకా వెళ్ళిపోవాలంటే వెళ్ళిపోవాలి అంతే అలా ఉంటుంది సో కానీ సిచ్యువేషన్ అలా లేదు కదా అది మన చేతుల్లో లేదు ప్రస్తుతానికి మామిడికాయలు చాలా టేస్టీగా ఉంది గోవాలో ఫస్ట్ 2 లీటర్స్ వాటర్ బాటిల్ కొన్నాను తర్వాత 5 లీటర్స్ కొన్నాను తర్వాత ఒక పెద్ద క్యాన్ కొనుక్కోవాల్సి వచ్చింది డిన్నర్ ప్రిపరేషన్ టైంపాస్కి నేనే మొదలుపెట్టాను చిన్నగా మనకు తెలిసిన వంటతో హ్యాపీగా డిన్నర్ చేసుకున్న గంట కష్టపడి డిన్నర్ ప్రిపేర్ చేసుకున్నాను కానీ మైండ్లో ఎక్కడో ఉంది వెళ్తే మూవ్ అయ్యి వెళ్ళిపోతే ఇక్కడే వెయిట్ చేసుకుంటూ బోర్డర్లో ఆపితే 1 డే ఆపుతారు 2 డేస్ ఆపుతారేమో వదులుతారు కదా 2 డేస్ కానీ వదులుతారు కదా అలా ఆకుంటేనే వెళ్దాము ఇక్కడ లాక్ అయి ఉంటుంది చాలా కష్టంగా ఉంది రకరకాల ఆలోచనలు తినేసి పండుకున్నా మొబైల్లో ఇప్పటికప్పుడు అప్డేట్ చూసుకుంటూ ఉన్నాను ఇప్పుడు సడన్గా తెలిసిన న్యూస్ ఏంటంటే 31st వరకు కాదు 14th వరకు ఎక్స్టెండ్ చేశారు లాక్డౌన్ ఇంకా అప్పుడు నా పరిస్థితి ఒకసారి ప్యానిక్ అయిపోయినట్టయిపోయింది అదేంటో 14th వరకు అంటే ఇంకా కష్టం కదా మన ఈ 31st వరకు ఉండడానికే చాలా టెన్షన్ పడుతున్నాం అవుట్ ఆఫ్ ప్లేస్ ఫుడ్ ప్రాబ్లం ఉండడానికి ప్రాబ్లం ఇంటి దగ్గర నుంచి ఫోన్స్ ఓకే మార్నింగ్ 3 o'clock లేసాను పంకజ్ని హోటల్ మేనేజర్ని లేపి అతనికి మనీ సెటిల్ చేసేసి
మూయిపోయాను. అంటే ఇంకా చెక్ పోస్టులు ఎక్కడ బోర్డర్లు ఆపారా, ఉందాం అక్కడే ఉందాం, వాళ్ళు పెడితేనా లేకపోతే అంతే, ఇంకా ఇంకా ఉండలేను. 14th వరకు అంటే చాలా చాలా కష్టం. ఇంకా ఇంకా బయలుదేరిపోయాను. పైగా గోవా టూరిస్ట్ స్పాట్, అది ఎక్కువ మంది వస్తారు. రేపు పొద్దున పేషెంట్లు పెరిగారనుకో, ఇంకా అసలు మనం ఎక్కడ కాలు బయటపడ్డానికి కూడా పరిస్థితి ఉండదు. కానీ బై గాడ్ గ్రేస్ ఎక్సలెంట్గా కంట్రోల్ అయింది. ఇవాళ ఈ రోజుకి గోవాలో గోవా మొత్తం గ్రీన్, ఒక కేసు కూడా లేదు వాళ్ళకి. చూడండి, ఒక్క రోడ్డు అంతా ఒక గంట జర్నీ చేశాను నేనుండే ప్లేస్ దగ్గర నుంచి గోవా బార్డర్ వరకు, స్టేట్ బార్డర్ వరకు. ఒక్క మనిషి ఎదురు కాలేదు, ఒక్క వెహికల్ లేదు, ఒక నిశ్శబ్దం ఎంత భయంకరంగా ఉంటుందో అంత భయంగా ఉంది. ఆ జర్నీ కూడా అంత హారిబుల్గా ఉంది. ఆల్మోస్ట్ 4:30 ఆ టైంలోకి గోవా స్టేట్ బార్డర్కి వచ్చాను. ఇక్కడ దగ్గర దగ్గర 12:30 వరకు వెయిట్ చేయించారు. అంటే 12:30 వరకు అంటే 12:30కి వదులుతామని చెప్పలేదు వాళ్ళు. అసలు మేము వదలం, వెనక్కి వెళ్ళిపోండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారో అక్కడికి వెళ్ళిపోండి, రూమ్ తీసుకోండి, అక్కడికి వెళ్ళిపోయాను. అంతే తప్ప ఇక్కడ లేదు, పర్మిషన్ లేదు. బైకులు వీళ్ళందరినీ వెనక్కి పంపించేశారు. నా వెహికలు, నా వెహికలు, కొన్ని లారీలు అక్కడ ఉన్నాయి, అంతే. నేను మాత్రం వెయిట్ చేస్తున్నాను, అంతే, చూద్దాం అని. కరెక్ట్గా 12:30కి ఒక ఆఫీసర్ వచ్చాడు. మొత్తం వెహికల్ నెంబరు, నా నేము, ఆధార్ కార్డు నెంబర్ రాసుకున్నాడు, వదిలేశాడు. ఒకే ఒకటి, టూరిస్ట్ లాక్ అయిపోయాడు అనే బేస్ మీద నన్ను వదిలేశారు. ఇంకా నెక్స్ట్ బోర్డర్ కర్ణాటక బోర్డర్. వీళ్ళు చెప్పి పంపించారు, కర్ణాటక వాళ్ళు ఎంట్రీ చేసుకోకపోతే మేము కూడా ఎంట్రీ చేసుకోము, ఒకసారి నువ్వు అవుట్ అయ్యావంటే మళ్ళీ మాకు ఎంట్రీ లేదు, ఇంకా అలా అయితేనే వెళ్ళండి అని చెప్పి చెప్పి మరీ పంపించారు అక్కడ గోవా పోలీసులు. ఓకే అనుకున్నా, అక్కడ బిస్కెట్ ప్యాకెట్లు కొనుక్కున్నాను, వాటర్ ఆల్రెడీ ఉంది కాబట్టి. ఫుడ్ లేదు, ఎక్కడ ఫుడ్ దొరకట్లేదు, అప్పటికేం తినలేదు. ఇంకా ఇక్కడ కర్ణాటక బోర్డర్లు ఎంటర్ అయిన దగ్గర నుంచి ప్రతి చోట టెంపరేచర్ చెక్ చేస్తున్నారు. ఏమాత్రం 2-3 degrees టెంపరేచర్ ఎక్కువ ఉందా, అంబులెన్స్ ఎక్కిచ్చేస్తారు అంతే. సో ఫుడ్ లేదు, ఫుడ్ తినలేదంటే టెంపరేచర్ పెరుగుద్ది ఖచ్చితంగా. అందుకని 2 biscuits తినాలి, వాటర్ తాగాలి. 2 biscuits వాటర్, ఎవ్రీ 1/2 hour 2 biscuits 1 liter వాటర్. ఇలా చాలా జాగ్రత్తగా టెంపరేచర్ మెయింటైన్ చేసుకుంటూ ఓకే కర్ణాటక బోర్డర్లోకి ఎంటర్ అయ్యాను. అక్కడ ఫస్ట్ చెక్ చేశారు, ఓకే. ఇంకా అక్కడ వదిలేరు. కర్ణాటకలో స్టేట్లోకి ఎంటర్ అయిన తర్వాత ఇంకా ప్రశాంతంగా, ఇంకెక్కడ కొడంగల్ మన తెలంగాణ బోర్డర్, అది స్టేట్ బోర్డర్ మళ్ళీ. ఇంకా కూడా అప్పటి వరకు టెన్షన్ లేదు, ప్రశాంతంగా వెళ్ళిపోవచ్చు అనుకున్నాం. కానీ కర్ణాటకలోనే మాకు దగ్గర దగ్గర ఎవ్రీ డిస్టిక్కి 4-5 చెక్ పోస్ట్లు ఉన్నాయి. ప్రతి చెక్ పోస్ట్లో ఒక ఎస్ఐ లేదా ఒక సిఐ, ఒక 15-20 కానిస్టేబుల్. నా జీవితంలో అంతమంది పోలీసులను ఒక్కరోజు ఎప్పుడు చూడలే నేను. ఓకే, ప్రతి చోట టెంపరేచర్ చెకింగ్, ప్రతి చోట టెంపరేచర్ చెకింగ్. ఒక అంబులెన్స్ ఉంటుంది, ఆశా వర్కర్లు ఉంటారు అక్కడ. ఆల్మోస్ట్ ఒక 12 times కర్ణాటకలో చెక్ చేస్తుంటారు టెంపరేచరు. అన్ని చోట్ల 92-93 ఉంది, కానీ ఒక చోట అది బాల్కోట్ సంథింగ్ ఆ డిస్టిక్ దగ్గర ఎక్కడో 103 వచ్చింది టెంపరేచరు. ఒక వాళ్ళ అమ్మ కాసేపు పక్కన వెళ్ళబడి అన్నాడు, ఇంకా దెబ్బకి ఆ దెబ్బ ఇంకా టెన్షన్. మళ్ళీ చెక్ చేశారు, నార్మల్ ఉంది, పంపించేశారు. ప్రతి ఒక్క చెక్ పోస్ట్లో పోలీసులు, లాక్డౌన్ సండే అనౌన్స్ చేశాం కదా, సండే రావచ్చు కదా, మండే ఓన్ వెహికల్ కదా, మండే రావచ్చు కదా అంటున్నారు వాళ్ళు. మండే నేను బయలుదేరాను, ఆల్రెడీ బయలుదేరి మళ్ళీ నేను నాకు తెలిసిన 2 పోలీసులను అడిగి వాళ్ళు ఇన్ఫర్మేషన్ సరిగ్గా ఇవ్వక మళ్ళీ వెహికల్ ఎక్కడ సీజ్ చేస్తారో, లాక్ అయిపోతాము, 31st వరకే కదా 4-5 days వెయిట్ చేద్దాంలే అని నేను వెళ్ళిపోయాను. కానీ మళ్ళీ ఎప్పుడైతే 14th పెరిగిందో ఇంకా ఉండలేము అప్పుడు. 14th వరకు నేను అదే చెప్పాను, ప్రతి చెక్ పోస్ట్ దగ్గర పోలీసులకి నేను గోవాలో కానీ లేదా కర్ణాటకలో కానీ తెలంగాణ స్టేట్ బోర్డర్ కొడంగల్ దగ్గర కానీ అన్ని చోట్ల అదే చెప్పాను నేను. సార్, 31st వరకు అయితే నేను ప్రిపేర్ అయ్యాను, కానీ 14th అంటే కష్టం కదా సార్, 14th కుదురుతారు లేదు తెలియదు, మళ్ళీ అది కూడా ఎక్సిడెంట్ అవ్వచ్చు కదా అని ప్రతి చోట రిక్వెస్ట్ చేసుకోవడం, దిగటం చాలా నేను రికార్డ్ చేయలేదు చాలా చోట్ల. అసలు ఒక్కో చోట అయితే అసలు ఎంతమంది పోలీసులు ఉంటారంటే అంతమంది అసలు చీమో కూడా వాళ్ళని దాటేలేదు, అంత టైట్ సెక్యూరిటీ ఉంది. చిన్నగా రిక్వెస్ట్ చేసుకోవటం, ఎంత స్పీడ్ వచ్చావు, వెహికల్ ఎలా వచ్చావు, అలా వచ్చిపడ్డాం హైదరాబాద్. ఆల్మోస్ట్ 8:38 9 hours
గోవా నుంచి హైదరాబాద్ వచ్చాం. చాలా స్పీడ్లో రికార్డ్ బ్రేక్లో వచ్చేసాం. థ్యాంక్ గాడ్.